కాయ్ రాజా కాయ్కి స్వాగతం. నేను చక్రవర్తి. ఎన్నికలంటే ఆషామాషీ వ్యవహారం కాదు, వేలు లక్షల కోట్ల రూపాయల ఖర్చు. అసెంబ్లీ ఎన్నికల్లో 28 లక్షల రూపాయలకు మించి ఖర్చు చేయకూడదని ఎన్నికల సంఘ నిబంధనలున్నాయి. ప్రస్తుతం 28 లక్షల రూపాయలు అభ్యర్థుల వాహనాలకు పెట్రోల్ ఖర్చులకు కూడా సరిపోవు అనేది బహిరంగ రహస్యం. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు కోసం అభ్యర్థులు, పార్టీలు కోట్ల రూపాయలు కుమ్మరించేందుకు ఏమాత్రం వెనకాడడం లేదని ప్రజల్లో ఉన్న టాక్. మొత్తంగా చూస్తే ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చు 100 కోట్ల రూపాయలు దాటే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. అలాంటి నియోజకవర్గాలు ఎక్కడున్నాయి? అక్కడ ఎవరెవరు ఎలా పోటీ పడుతున్నారు? ఎవరి స్టామినా ఎంత? ఇలాంటి విషయాలతో మీ ముందుకు వస్తోంది కాయ్ రాజా కాయ్. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో అతిపెద్ద నియోజకవర్గం షేర్లింగంపల్లి. ఓటర్ల పరంగానే కాదు, నియోజకవర్గంలో ఉన్న సిరి సంపదలు ఇతర విషయాల్లోనూ షేర్లింగంపల్లిది నిజంగానే షేర్ వాట. సీమాంధ్రులు, తెలంగాణ ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సెటిలర్లు ఇక్కడ భారీ సంఖ్యలో ఉన్నారు. నియోజకవర్గంలో ఐటీ హబ్, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ లాంటి ప్రాంతాలున్నాయి. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అంటే హైదరాబాద్ బాద్షా లెక్క. అందుకే ఇక్కడ నుంచి బరిలోకి దిగేందుకే కాదు, గెలిచేందుకు కూడా వెనక్కి తగ్గేది లేదంటున్నారు అభ్యర్థులు. షేర్లింగంపల్లిలో పరిస్థితి ఎలా ఉంది చూద్దాం. హైదరాబాద్ అంటే చార్మినార్ తర్వాత అందరికీ గుర్తుకొచ్చేది హైటెక్ సిటీ. హైటెక్ సిటీ చుట్టుపక్కల అభివృద్ధి గంటగంటకు పరుగులు పెడుతోంది. భాగ్యనగరంలో మరెక్కడా లేనంతగా భూముల విలువలు చుక్కల్లో ఉన్నాయి. రాష్ట్ర రాజధానిలో అభివృద్ధి చెందిన ప్రాంతమే కాదు సంపన్నమైన నియోజకవర్గం షేర్లింగంపల్లి. సాఫ్ట్వేర్ కంపెనీలు, ఐటీ సంస్థలు, హోటళ్లు, హాస్పిటళ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, బస్తీలు, కాలనీలు, అత్యాధునిక నగర ఆనవాళ్లతో పాటు నగరం పురాతన వైభవాన్ని తనతో కలిపి ఉంచుకున్న నియోజకవర్గం ఇది. రాష్ట్రంలోని అత్యధిక ఓటర్లున్న అసెంబ్లీ సెగ్మెంట్ ఇదే. ఐటీ హబ్గా పేరుగాంచిన ఈ నియోజకవర్గంలో దేశంలోని వివిధ ప్రాంతాల వాసులు ఇక్కడ నివాసముంటున్నారు. ఈ సెగ్మెంట్ను కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు రంగంలోకి దిగాయి. భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో లెక్కలేసుకుంటున్న పార్టీలు గెలుపు కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు రెడీ అంటున్నారు. ఒక అభ్యర్థి 25 కోట్లైనా ఖర్చు చేయడానికి రెడీ అయితే మరో అభ్యర్థి 50 కోట్లైనా సిద్ధమంటున్నారు. టికెట్ ఆశిస్తున్న ఓ నేత మాత్రం 100 కోట్లైనా సరే రంగంలోకి దిగడం ఖాయమంటున్నారు. నేతి బీరకాయలో నెయ్యి, నాయకుల మాటల్లో నీతి నిజాయితీల గురించి ప్రత్యేకంగా ఆడకూడదు. నాయకుల మాటలు పక్కన పెట్టి వాళ్ళ ఆస్తులు, బలాబలాలు చూస్తే చాలు ఇక్కడ ఏ రేంజ్లో నిధులు ప్రవహిస్తాయో అంచనా వేయడానికి. అందరూ తమకు ప్రజాబలం ఉందని, పార్టీ అండదండలు ఉన్నాయని, ప్రజాసేవ అని చెప్పినా పైకి కనిపించకుండా కోట్లు కుమ్మరించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నట్లుగా సమాచారం. అసెంబ్లీ రద్దయిన నాటి నుంచే ఈ నియోజకవర్గంలో ప్రచారం ఓ రేంజ్లో ఉంది. రానున్న రోజుల్లో ఇది ఏ రేంజ్కు వెళుతుంది అని ఊహించడం కూడా కష్టమే. షేర్లింగంపల్లిలో టీఆర్ఎస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ రంగంలో ఉన్నారు. సిట్టింగ్లకే సీట్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఆయనకు లైన్ క్లియర్ అయింది. అసెంబ్లీ రద్దయిన రోజు నుంచే ప్రచారం మొదలుపెట్టిన గాంధీ ఇప్పటికే నియోజకవర్గం అంతా చుట్టేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా పేరున్న అరికపూడి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత కొన్నాళ్లకే టీఆర్ఎస్ లో చేరారు. 2014లో ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించిన దాని ప్రకారం ఆయన ఆస్తుల విలువ 55 కోట్ల రూపాయలు. గాంధీ గత ఎన్నికల్లో దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని వినికిడి. 365 రోజుల్లో 350 రోజులు ప్రజల మధ్యలో ఉన్నాం. ప్రతి సమస్యని కూడా పాజిటివ్గా తీసుకున్నాం. చిన్న సమస్యలు అయితే అధికారులు చెప్పి చేయించాం, పెద్ద సమస్యలు అయితే మేము అధికారులు కలిసి వెళ్ళి కింది స్థాయి నుంచి ప్రపోజల్ తీసుకెళ్ళి మంత్రి గారి దగ్గర, కేటీఆర్ గారి దగ్గర, కమిషనర్ గారి దగ్గర స్పెషల్ శాంక్షన్స్ తీసుకొచ్చి పనులు చేయించాం. నాకు తెలిసి 60% అభివృద్ధి పూర్తయింది, 20% అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. టెండర్లు అయిపోయి పనులు జరుగుతూ ఉన్నాయి. 80%కి ఇప్పుడు ఒక 6 నెలల ముందు మేము ఎలక్షన్కి వచ్చాం కానీ లేకపోతే ఈ 6 నెలల్లో 80% మార్కులు కాన్స్టిట్యూన్సీ ప్రజలతో వేయించుకుని ఉండేవాళ్ళం.
ఎటువంటి సమస్య లేదు. ఈసారి కూడా గతంలో కన్నా కొంత ఎక్కువగా ఖర్చు చేసి మళ్లీ గెలుపొందాలని అనుకుంటున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణల్ని గాంధీ కొట్టిపారేస్తున్నారు. తనకు ప్రజాబలం ఉందని, తాను చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయంటున్నారు గాంధీ. ఎవరెన్ని కోట్లు ఖర్చు పెట్టినా తమ గెలుపును ఆపలేరు అన్నదాయన ధీమా. వాళ్ళు చేసే పనుల్లోనే పూర్తి స్థాయిలో పని చేసి మెప్పించలేని క్యాండిడేట్లు ఇవాళ ఏదో ప్రజల్ని ఉద్ధరిస్తాం, ట్రాఫిక్ రద్దీని ఉద్ధరిస్తాం, ఇంకోటి ఉద్ధరిస్తామంటే ప్రజలు ఏమీ పిచ్చివాళ్ళు కాదు. వాళ్ళ మనస్తత్వాలు ఏంటో కూడా తెలుసు. మేము చేసి చూపించాం, అందుబాటులో ఉన్నాం, నీతిగా పనిచేసాం, నిజాయితీగా పనిచేసాం. అర్ధరాత్రి 2 గంటలకు కూడా రోడ్ల మీద తనిఖీ చేశాం, ప్రజలను తలుపు తట్టి లేపాం. ఆ ఆదరాభిమానాలు ఈరోజు ఓటు కోసం వెళ్ళినప్పుడు మాకు కనపడుతున్నాయి. వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెడతారా, 1000 కోట్లు ఖర్చు పెడతారో మాకు ఈ అభిమానం చాలు. టీఆర్ఎస్ కు ప్రధాన పోటీ ఇస్తున్న మహాకూటమిలో ఇంకా స్పష్టత రాకపోయినా అభ్యర్థులు ఇప్పటికే రంగంలోకి దిగారు. కాంగ్రెస్ తరపున భిక్షపతి యాదవ్ ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. ఈ సీటు తమకే వస్తుందన్న ధీమాతో ఉన్నారాయన. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన భిక్షపతి యాదవ్ ఈసారి కూడా టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తన అనుచరులతో కలిసి గాంధీభవన్ లో ధర్నా కూడా చేశారు. ఆల్రెడీ ప్రచారం మొదలుపెట్టా, 2 నెలల నుంచి బస్తీ తిరుగుతా ఉన్నా. బ్రహ్మాండమైన స్పందన. ఎవరు పోయినా సార్ ఇది మీరు చేసిందే, ఇది మీరు చేసిందే, ఇది మీరు చేసిందే, మళ్ళీ తర్వాత మీ తర్వాత ఎవరు రాలేదు, మేము ఏఏం కూడా వాళ్ళకు ఓట్లు కూడా వేయము అని చెప్పి చిన్నలు పెద్దలు అందరు చెప్తానే ఉన్నారు. భిక్షపతి యాదవ్ కూడా కోట్ల రూపాయలకు అధిపతి, 100 కోట్ల ఆస్తులున్నాయట. గత ఎన్నికల కమిషన్కి ఇచ్చిన అఫిడవిట్ లో ఆయన ఆస్తుల విలువ 15 కోట్ల రూపాయలు. ఈసారి టికెట్ ఆయనకు వస్తే 20 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా వినికిడి. తనకు 1 కోట్ల రూపాయల ఖర్చు అవసరం లేదని, ప్రజలే తనను గెలిపించుకుంటారని చెబుతున్నారు ఆయన. ఖర్చు నేను ఏ పోయిన ఎలక్షన్ లో కూడా మీరు అడగండి, నేనేం పెద్ద ఖర్చు పెట్టలే. ఇప్పుడు కూడా నేనేం ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఏ 1 రూపాయి ఖర్చు పెట్టకుండా? అరే అదే మామూలుగా అయితే తోడంచానా పెట్టాల్సే వస్తుందేమో, అది దాని సంగతి ఇడ్చిపెట్టు. కానీ ఇప్పుడు ఏదైతే అవతలి వ్యక్తులు 100 కోట్ల వరకు, 100 కోట్లు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలు, బిల్డర్గా మన సినీ ప్రొడ్యూసర్గా వాళ్ళు 1000 కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు. ఇప్పటి వరకు ఏ ప్రజలతోటి సంబంధాలు, ప్రజలకు సర్వీస్ చేసిన నిదర్శనాలు అయితే ఎక్కడ లేవు. ఇప్పుడు అట్లా ఆకాశం మీదకి వెళ్ళి ఇట్లా పడి ఇట్లా నేను ఎమ్మెల్యేని అయిపోవాలి అనే ఆలోచన వాళ్ళకు ఉన్నట్టుంది. కానీ ప్రజలు దానికి ఒప్పుకోరు. ప్రజాకూటమి పోతులో భాగంగా శేర్లింగంపల్లి తమకే వస్తుందని టీడీపీ గట్టి నమ్మకంతో ఉంది. ఇంకా ఏ పార్టీకి టికెట్ ఖరారు కాకపోయినా టీడీపీకి సీటు కేటాయిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన మువ్వా సత్యనారాయణ, మరో నాయకుడు భవ్య ఆనంద ప్రసాద్ పార్టీ అభ్యర్థులుగా రేసులో ఉన్నారు. ఇద్దరూ సంపన్నులే కావడం, కోట్లు ఖర్చు చేసేందుకు ఏమాత్రం వెనకాటం లేదు. అయితే వీళ్ళిద్దరు మాత్రం డబ్బుల ప్రస్తావనే రాదనడం గమనార్హం. కూడా చూస్తున్నారు మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, ఈ గవర్నమెంట్ ఎప్పుడు బుద్ధి చెబుదామా, మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్కి ఇక్కడ ఒక ఛాన్స్ ఇద్దాము. ఎందుకంటే మా ఓట్లతో గెలిచి మమ్మల్ని ద్రోహం చేసి పార్టీ మారిన ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పాలని ఒక ప్రగాఢమైన దీని మీద ఉన్నారు వాళ్ళు, కసి మీద. ధన ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గాల జాబితాలో మొదటి స్థానాన్ని శేర్లింగంపల్లి ఆక్రమించి, అంటే ఇక్కడ పోటీ చేయాలనుకునే వాళ్ళు 100 కోట్లు మినిమం ఖర్చు పెడితేనే మనం గెలవగలుగుతాం అనే ఒక ఇదితో ఉన్నట్టు తెలుస్తాం. ఆ విషయం అయితే నాకు తెలియదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ధనంతో అవసరం లేదు. మాకు ప్రజాబలం ఉంది, కార్యకర్తల బలం ఉంది, కార్యకర్తలే దీనికి బలం. ఆ బలంతోనే మేము ముందుకెళ్ళగలం. ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా తెలుగుదేశం కార్యకర్త అన్నవాడు మీకు వేలు కోసినా కూడా ఆ తెలుగుదేశంకే ఓటు వేస్తాడు తప్ప పక్కకు వెళ్ళే పరిస్థితి ఉండదు. అక్కడ 200 కోట్లు ఉన్నాయని చెప్పుకునే వాళ్ళందరూ కూడా వెనకాల బొక్కలు ఏందో చూసుకోవాలి. కానీ 100 కోట్లు ఉన్నాయని ఎవరు చెప్పారో నాకైతే తెలియదు. ఈ 100 కోట్లు 200 కోట్లు అనేది ప్రజల పెట్టుబడి పెట్టే ప్రజలకు అవసరం లేదు. ఒకవేళ నిజంగా పెట్టుబడి పెట్టి గెలుద్దామని వచ్చిన వాడు ఒక వ్యాపారవేత్తగానే ఉంటాడు, కానీ ప్రజల కోసం అయితే ఉండడు. కార్యకర్తలను గుర్తించే విషయం ఉండదు. వాడు 10 కోట్లు 20 కోట్లు పెడతాడు, 100 కోట్లు సంపాదించుకోవాలి ఆలోచనలో అదొక వ్యాపార దృక్పథం తప్ప ఇవాళ డబ్బులు 100 కోట్లు 1000 కోట్లు పెట్టి ఏం చేద్దామని. బీజేపీ అభ్యర్థిగా రంగులోకి దిగుతున్న యోగానంద్ కూడా తక్కువ వాడేమి కాదు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో ఏ రూపంలో అయినా పోటీ పడేందుకు సిద్ధమంటున్నారు ఆయన. ఆయన 1 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సై అంటున్నారని సమాచారం. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నుంచి కూడా బలమైన అభ్యర్థి రంగంలో ఉన్నారు.
ప్రధాన పార్టీలన్నీ డబ్బుతో ఓట్లను కొనేందుకు ప్రయత్నిస్తున్నాయని, వీళ్లను ఎన్నుకుంటే ప్రజా సమస్యలు పరిష్కరిస్తారని ప్రశ్నిస్తున్నారు ఆయన. బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ప్రదేశం ఇది. హైటెక్ పద్ధతిలో వాళ్ళు ఆలోచన చేస్తూ ఉండరు. సామాన్య ప్రజల మెరుగుకై మేము ఆలోచన చేస్తూ ఉంటాం. ఇలా సామాన్యుడు ప్రతివాడు మధ్యతరగతి వాడి వరకు కూడా మాకే ఓట్లు వేయటానికి సిద్ధంగా ఉండటాన్ని మేము అనుకుంటా ఉన్నాం. వీళ్లకు సంపన్న వర్గాలు మాత్రమే ఓట్లు వేస్తారు. సంపన్న వర్గాలు పెద్ద ఓట్ల సంఖ్య కూడా లేదు. ఆ సంపన్న వర్గాల్లో కూడా వెనుకబడ్డటువంటి కులాల వెనుకబడ్డటువంటి ప్రజలకు కూడా ఏమి చేసింది కూడా లేదు వీళ్ళు. అందుగురించే ఆ వర్గంలో ఉన్నటువంటి యొక్క ధనిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు పేదవాళ్ళు కూడా మాకే ఓటేయాలని ప్రజల్లో ఆ ఆసక్తి పెరగటం అనేటువంటిది జరిగింది. ఇక శేర్లింగంపల్లి నియోజకవర్గం విషయానికి వస్తే 2009 ముందు ఈ నియోజకవర్గం ఖైరతాబాద్ లో ఉండేది. ప్రస్తుతం శేర్లింగంపల్లిలో ఇక్కడ 560,000 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో అత్యధిక మంది ఓటర్లున్న నియోజకవర్గం ఇదే. మాదాపూర్, మియాపూర్, హఫీజ్పేట్, చందానగర్, కొండాపూర్, గచ్చిబౌలి లాంటి ఏరియాలు ఈ నియోజకవర్గం పరిధిలోవే. నియోజకవర్గంలో 100 బస్తీలుంటే 500-600 కాలనీలున్నాయి. అభ్యర్థుల గెలుపులో బస్తీల ఓట్లే కీలకం. గతంలో ఎన్నికలు జరిగినప్పుడల్లా పోలింగ్ 50-60% మధ్యలో మాత్రమే ఉండేది. ఇక్కడ కుల సమీకరణాలు కూడా కీలకం. కమ్మ ఓటర్లు 100,000 ఉన్నారు. బీసీలు 200,000, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు 100,000 ఓట్లు, ఇతర కులాలు 150,000 ఓట్లున్నాయి. కులాల వారీగా ఓటర్లకు గాలం వేయాలంటే కోట్లల్లో సొమ్ములు ఖర్చు చేయాల్సిందే. బస్తీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీలన్నీ శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాయి. భూమి విలువ ఎక్కువగా ఉండే శేర్లింగంపల్లిని కైవసం చేసుకోవాలని అన్ని పార్టీలు తాపత్రయపడుతున్నాయి. 1,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ఇక్కడున్నాయి. మియాపూర్ భూభాగోతం జరిగింది ఈ నియోజకవర్గంలోనే. ప్రభుత్వం భూములను కైవసం చేసుకునేందుకు చాలా మంది కన్నేస్తున్నారు. కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభలోకి వెళుతూ ఉండడం ప్రమాదకరమని, మంచివారికి ఓటు వేయాలని కోరుతూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. సేవ చేసే దృక్పథం లేనప్పుడు, రాజకీయం ఒక వ్యాపారం అయినప్పుడు దీన్ని మించిన వ్యాపారం లేదు రాజకీయ నాయకులు. అందుకోసమే బంగారు బాతలాగా కనిపిస్తున్న శేర్లింగంపల్లి గడ్డ మీద ఈరోజు పెద్ద పెద్ద సంపన్నుల వ్యాపారంలో కనబడ్డదంటే ఆ లాభాన్ని ఆ వ్యాపారాన్ని మరింత పెంచుకోవడమే తప్ప ప్రజలకు సేవ చేసేది కాదు. ఎందుకంటే శేర్లింగంపల్లి అంటే ఈరోజు ఐటీ ఎగుమతుల్లో కానీ, లేకుంటే సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో కానీ, లేకుంటే ఫార్మా ఎగుమతుల్లో కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, లేకుంటే గుజరాత్ నుంచి వచ్చే కన్స్ట్రక్షన్ మెటీరియల్లో కానీ మొత్తం మీద చూసుకుంటే ఈ రోజుల్లో కొన్ని 1,000 కోట్లలో ఉంటుంది సంవత్సరానికి. ఈ 1,000 కోట్ల టర్నోవర్ జరిగే శేర్లింగంపల్లి గడ్డ మీద వ్యాపారస్తులకి కన్నడం సహజం. అందుకోసమే శేర్లింగంపల్లిలో వాళ్ళకు బస్తీ ఎక్కడ ఉందో తెలియదు, శేర్లింగంపల్లిలో సమస్యలు ఏమున్నో తెలియదు. కానీ శేర్లింగంపల్లి అంటే ఒక సంపన్నమైన నియోజకవర్గం. ఈ సంపన్నమైన నియోజకవర్గంలో మన షేర్ ఎంత, కాయరాజా కాయ అని చెప్పేసి తప్ప ప్రజల సమస్యలు తెలియదు. రాజకీయం వ్యాపారంగా మారిందన్నది అక్షర సత్యం. ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులు ఓట్ల కోసం కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. గెలిచిన అభ్యర్థులు పెట్టిన పెట్టుబడికి 20 ఇంతలు లాభం పొందడానికి 5 ఏళ్లు అదే పనిలో ఉంటారు. ఓటర్లు డబ్బు కమ్ముడు పోకుండా నిజాయితీగా ఓటేస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవిలో నడిపించుకోవచ్చనేది స్వచ్ఛంద సంస్థలు చెబుతున్న మాట. వాసిలోను రాసిలోను ప్రత్యేకం కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం. ఈ సీటులో సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారే అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించే శక్తులు. ఈసారి వీరు ఎవరికి పట్టం కట్టనున్నారు అనేది ఆసక్తికరంగా మారిందే. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూకట్పల్లి ఒకటి. ఈ నియోజకవర్గం మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోకి వస్తుంది. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో కూకట్పల్లి సెగ్మెంట్ ఏర్పడింది. మొత్తం ఓటర్లు సుమారు 370,000. బాలానగర్ మండలంలో కొంత భాగం ఈ నియోజకవర్గం కిందకు వస్తుంది. 2009 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సత్తా పార్టీ అధినేత, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ్ కూకట్పల్లి బరిలో నిలబడి గెలిచారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డవారు టీడీపీ సంప్రదాయ ఓటు బ్యాంకుగా భావించే కమ్మ సామాజిక వర్గం జేపీ గెలుపులో కీలక పాత్ర పోషించింది. 2014 నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారినా కూకట్పల్లిలో పరిస్థితులు మారలేదని నిరూపించాయి ఎన్నికల ఫలితాలు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాధవరం కృష్ణారావు సునాయాసంగా గెలిచారు. ఏడాది తిరగకుండానే పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కృష్ణారావుకు మద్దతిచ్చిన వారంతా ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది ఆసక్తికరంగా మారింది. కృష్ణారావుకు వ్యతిరేకంగా జయ కొడితే ఓటు కారు గుర్తుపై పడుతుంది. అలా కాకుండా అభ్యర్థి ఎవరైనా పార్టీనే ముఖ్యమనుకుంటే ఓట్లన్నీ సైకిల్ గుర్తుకు పడతాయి. ఈ లెక్కలే ఇప్పుడు ఈ నియోజకవర్గ డిమాండ్ అమాంతం పెంచేశాయి.
కూకట్పల్లికున్న ప్రాధాన్యం దృష్ట్యా ఇక్కడి నుంచి బరిలోకి దిగుతున్న అభ్యర్థులు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికైనా వెనకాటం లేదు. కోట్లు ఖర్చు పెట్టడంలో అందరూ ఎవరికి వారే ధీటుగా ఉండడంతో ఓటర్లు ఎవరికి పట్టం కడతారు అనేది మరో ఆసక్తికరమైన అంశం. హైదరాబాద్లోని కీలకమైన సెగ్మెంట్లలో కూకట్పల్లిది మొదటి స్థానం. 90% మంది ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చి స్థిరపడ్డవారే. అడ్డామీది కూలీల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగుల వరకు, చాయ్ బండి నుంచి షాపింగ్ మాల్స్ వరకు వీరిదే హవా. పైగా హ్యాపెనింగ్ సెగ్మెంట్, అందుకే అందరి చూపు ఇప్పుడు ఈ నియోజకవర్గంపైనే ఉంది. వాస్తవంగా ఈ నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థిగా మాధవరం గెలిచారు. అంటే ఇది లెక్క ప్రకారం ఈ పార్టీల సిట్టింగ్ స్థానం. కానీ ఆయా పార్టీలు మారడంతో టీఆర్ఎస్ ఖాతాలోకి సిట్టింగ్ స్థానంగా మారింది. దీంతో పాటు టీడీపీ ఇటు టీఆర్ఎస్ ఇద్దరూ ఈ నియోజకవర్గంపై తమ జెండా ఎగరేయాలని ఉవ్విళ్లూరుతున్నాయి. గులాబీబాస్ సిట్టింగ్కే టికెట్ ఖరారు చేయడంతో గత 2 నెలల నుంచి మాధవరం ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికలంటేనే డబ్బు. అందులోడు కేసీఆర్ 1 నెల ముందుగానే అభ్యర్థుల పేర్లు ప్రకటించడంతో అప్పటి నుంచి మాధవరం జేబుకు చిల్లుపడిందనే చెప్పాలి. పార్టీ ఫండ్గా 10 కోట్ల వరకు వచ్చాయన్న ప్రచారం ఉంది. ఆ పైన మరో 10-15 కోట్ల వరకు అభ్యర్థుల చేతి నుంచి ఖర్చు అవుతుందని అంచనా. ఎన్నికలు జరిగే వరకు హడావుడిని మెయింటైన్ చేయాలంటే కార్యకర్తలకు ఖర్చులకు డబ్బులు ఇవ్వాలి. సభ జరిపితే పబ్లిక్ 300-500 వరకు కూలీ డబ్బులు ఇస్తే గానీ రాని వాతావరణం. వచ్చిన వారికి భోజనాలు, వాహనాలకు పెట్రోల్, డీజిల్ ఖర్చు, ఇవి కాకుండా పార్టీ జెండాలు, కటౌట్లు, పాంప్లెంట్లు, ఫ్లెక్సీలు, ఇలా చిల్లర మల్లర ఖర్చుతో తడిసిపోతుంది. ఇవి కాకుండా కాలనీలకు ఎన్నికల వేళ ప్రత్యేక తర్పణాలుంటాయి. కుల సంఘాల నాయకులు ప్రసన్నం చేసుకోవాలంటే మరికొంత సమర్పించుకోవాల్సిందే. ఈ లెక్కలన్నీ చూస్తే ఎన్నికల సంఘం విధించిన 28 లక్షల లిమిట్ ఏమూలకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టికెట్ ఆశిస్తున్న టీడీపీ నేత మందాడి శ్రీనివాసరావు. అంతేకాదు, 4 ఏళ్ల అధికారంలో ఉండి కోట్ల రూపాయలు వెనకేసుకున్న మాధవరం చేతికి ఎముకేలేనట్లుగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అధికార దుర్వినియోగం, వాళ్ళు ఏ విధంగా ఎన్ని చేసుకోవచ్చు చేసుకుంటున్నారు, ప్రతిపక్షాలను కట్టడి చేస్తున్నారు. ఇప్పటికీ ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసిన 10 కోట్లు క్యాండిడేట్కి పంపించారని మరి వినికిడి, మరి 10 కోట్లు క్యాండిడేట్కి పంపించారు 25 లక్షలు మరి ఇవ్వటం అనేది అది ఒక విచిత్రమైన విషయమే కదా. మరి వాటిని 10 కోట్లు పంపించారంటున్నారు, మరి ఇంకో 10 కోట్లు పంపిస్తారంటున్నారు. ఇది కాకుండా మరి ఇప్పటి వరకు ఒక క్యాండిడేట్లు సంపాదించిన 100 కోట్ల తీసి మళ్ళీ ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. మరి అదే రక్తాన్ని మరిగి ఉన్న పులిలాగా మరి తప్పదు కదా పెడతారు వాళ్ళు. ప్రతిపక్షాలు కూడా జనం మద్దతు ఉంది, అంత డబ్బుతో అవసరం లేకుండానే జనమే మద్దతు ఇచ్చి గెలిపిస్తారు అనుకున్నాను. బీజేపీ అభ్యర్థి కూడా ఈ మాటకు వంతపాడుతున్నారు. అధికారంలో ఉన్న వారికి ప్రభుత్వ వ్యతిరేకత కొంత ఉంటుంది, అదే సమయంలో ఆర్థిక ప్రయోజనాలు కల్పించడానికి లేదంటే రాజకీయంగా కొంత లబ్ధి చేకూర్చడానికి అవకాశం కూడా ఉంటుంది. ఏటా ఎన్నికల ఖర్చు పెరుగుతుందని అంగీకరిస్తూనే తన సభలకు మాత్రం ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని సెలవిస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా గత నెల మాసం రోజులను చూస్తా ఉన్నాం మనం. టీఆర్ఎస్ వాళ్ళు ప్రధానంగా మద్యంతో డబ్బులతో ఆ యొక్క సభలు నిర్వహిస్తున్న సంగతి మనం చూసాం. మరి ఆ రకమైన వాతావరణం క్రియేట్ చేయడం అనేది ఇక్కడ ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యేలకు భయభ్రాంతులు గురవుతున్నారనేది ఆయన ముఖంలోనే కనిపిస్తున్నది. కానీ మేము నేరుగా ఇంటింటికి వెళ్ళి ప్రజల్లోకి మమేకమై మేము ఏ చిన్న కార్యక్రమం చేసినా వాలంటరీగా చేస్తున్నాం. మాకు డబ్బు ఖర్చు కాదు. ఇక్కడ బీజేపీ ఏ క్యాండిడేట్ కూడా డబ్బు జోలికి పోడు. ప్రజల యొక్క మనసులు చూరగొనే విధంగా ప్రజల సంక్షేమం కోసం పాటుపడే కార్యకర్తలుగా మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు అంత డబ్బు ప్రభావం ఉండదు. వాళ్ళు దోచుకున్నారు కాబట్టి ఖర్చు పెట్టడానికి ముందుకొస్తున్నారు. మళ్ళీ డబ్బు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నది ఎవరనే ప్రశ్నకు తాజా మాజీ ఎమ్మెల్యే వైపు వేలు చూపిస్తుంటే ఆయన న్యూటన్ సూత్రాన్ని గుర్తు చేస్తున్నట్లుగా పచ్చనోట్లు వెదజల్లుతున్నది ప్రత్యర్థులే అంటున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధన 28 లక్షలకు లోబడే తమ ఖర్చు అవుతుందని ఆన్ రికార్డ్ చెప్పారు. చేచే అవన్నీ ఎప్పుడు ఉండవు. మా మంత్రినిర్దేశం మా దగ్గర డబ్బు విషయంలో వాళ్ళు అడగడు అడుగుతున్నారు. మా దగ్గర మేము వెళ్తున్నాం తిరుగుతున్నాం, ఇవాళ ప్రచారం చేస్తారు. వాళ్ళకి అలవాట్లు అవన్నీ కోట్లు తెచ్చుకునే అలవాట్లు. పక్క రాష్ట్రం నుంచి 1000 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టాలని ప్రయత్నం చేస్తారు వాళ్ళు. మాకెందుకు, మా ప్రజలు దండ ఉంది, మా ప్రజలు ఇవ్వాల్సి ప్రజలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలు 100% టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. ఇప్పుడు ఇక వాళ్ళకి అలవాటు అదే కదా, వాళ్ళకి అలవాటు ఉంది కాబట్టి ఆ మాట మారుతారు. నేను ప్రజల దగ్గరకు వస్తున్నాను, రోజు సభలు అవుతున్నాయి, 1000 మంది వస్తున్నారు. ఆడపడుచు 10 మీటింగ్లు, ఇప్పుడు 4 మీటింగ్లు అయినాయి, 1000 మంది వస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, పోతున్నారు. నిన్న మీ ఎన్టీవీ గారు ఎన్టీవీ వస్తే కూడా నేను ప్రజలను అడిగితే నాకు ఓటేస్తారా అంటే మొత్తం కూర్చున్నంతా లేడీస్ అంతా లేదు చెప్పారు. 100% టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం, గెలిపిస్తామని. అంటే వాళ్ళకి అలవాటు ఉంది, వాళ్ళకి వాళ్ళ ముందు నుంచి అలవాటు ఉన్న పార్టీలు ఆ 2 పార్టీలు కాబట్టి ఇటీవల చెప్తాయి అన్నమాట. కూకట్పల్లి సెగ్మెంట్లో ఈసారి ఎన్నికల ఖర్చు 50 కోట్ల పైమాటే అన్నది అనధికార లెక్క. రాజకీయం వ్యాపారమైంది, కోట్లు కుమ్మేయడానికి షార్ట్ కట్ మార్గమైంది. అందుకే ఎన్నికలు రాగానే పచ్చ నోట్లకు విలువ లేకుండా పోతోంది.
అందులోనూ మోడీ డిమానిటైజేషన్ ప్రభావంతో 500 నోటుకు విలువ లేకుండా పోయింది. 2000 నోటు చేతిలో పెడితే కానీ చాలా మంది ఓటర్ల కళ్లల్లో ఆనందం కనిపించటం లేదన్నది అభ్యర్థి వర్గాల టాక్. నాయకులు ముందు చెప్పినట్లు ప్రజాసేవ కోసం ఇదంతా అంటే నమ్మే అమాయకులు లేని కాలం ఇది. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అభ్యర్థికి పెట్టుబడే. రేపు గెలిచిన తర్వాత దీనికి 2-3 ఈ సమాజం నుంచి, ప్రజల నుంచి వసూలు చేసుకుంటారు. చెరువుల కబ్జా, భూ కబ్జాలు ఈ ఖాతాలో జమయ్యే ఆస్తులే. కూకట్పల్లిలో ఇబ్బడి ముబ్బడిగా వాణిజ్య సముదాయాలున్నాయి. రియల్ ఎస్టేట్ కూడా నిత్యం 3 పువ్వులు 6 కాయలుగా పచ్చగా కళకళలాడుతోంది. పర్మిషన్లు మామూలు రూపంలో ఈ వర్గాల నుంచి కార్పొరేటర్లకే పెద్ద ఎత్తున డబ్బులు అందుతూ ఉంటాయి. మరి ఎమ్మెల్యే అయితే ఈ లెక్కలు మరింత ఎక్కువే అన్నది జనరల్ పబ్లిక్ టాక్. ఇక అభ్యర్థుల్లోనూ సొంతగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, భవన నిర్మాణ రంగంలోనూ ఉన్నారు. చేతిలో పవరుంటే వ్యాపారం మరింత పుంజుకుంటుంది, సంపాదించిన కాసులకు రక్షణ ఉంటుంది. గవర్నమెంట్లో పరిక ఆహార పథకం పెట్టినట్టుగా ఎలక్షన్కి ఆహార పథకం అని పెట్టారు. ఉపాధి కల్పిస్తాం మేము. జనరల్గా మేము చాలా మటుకు ర్యాలీలు చూస్తూ ఉంటాం. నేను పర్సనల్గా ఎంక్వైరీ చేస్తా, వాడికి ఓటు ఉండవు. ఓటు లేని కుర్రాడు ఎందుకే నీకు ఓటు లేదు ర్యాలీలో పాల్గొన్నావంటే ఏముందన్నా, నాకు 1000 రూపాయలు ఇస్తున్నారు, పెట్రోల్ పోస్తారు, మధ్యాహ్నం బిర్యానీ తినిపిస్తారు. అంటే దీని ప్రకారం రోజుకి 200 మంది స్కూటర్ల మీద ర్యాలీ తీయాలంటే మ్యాక్సిమం 200x1000 రూపాయలు వేసుకున్నా 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు. అసలు మన ప్రజలు కూడా ఆలోచించాలి. మనకు 5 సంవత్సరాల పరిపాలన 1500 రోజులు ఉంటే, మించుమించుగా 2000 రోజులు ఉంటే రోజుకి పావలాగాడా పట్టాల. ఎందుకు ఈ పిల్లలు, చదువుకున్న పిల్లలు వాళ్ళు కూడా ఈ యొక్క రాజకీయ నాయకుల యొక్క ప్రభావాలకి లోనైపోయి సాయంత్రం కాగానే క్వార్టర్ వస్తుంది. అసలు రాజకీయ నాయకులు కూడా జ్ఞానం లేకుండా పోయింది. అరే మన చాటి, మన కుర్రాడు వాడు, మన పిల్లాడు లాంటి వాడు, అలాంటి వాడిని మనం చెడగొడుతున్నామే అని చెప్పి ఏ విధంగా ఆలోచించట్లా. కూకట్పల్లి నియోజకవర్గం 2009లో డీలిమిటేషన్కు ముందు ఖైరతాబాద్లో భాగంగా ఉండేది. డీలిమిటేషన్లో కేపీహెచ్బి, మూసాపేట, మోతీనగర్, ఫతేనగర్, బోయిన్పల్లి, కూకట్పల్లితో కలిపి మొత్తం 6 డివిజన్లతో ఏర్పాటైంది. సెగ్మెంట్లో మొత్తం 440,000 మంది ఓటర్లున్నారు. 240,000 మంది పురుష ఓటర్లు, 2 లక్షలకు పైగా మహిళా ఓటర్లున్నారు. మొత్తం ఓట్లలో 90% మంది సీమాంధ్ర నుంచి వచ్చి స్థిరపడ్డవాళ్లే. ఓటర్లలో విద్యావంతులు, ఉన్నత ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నా ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుందనే ఆరోపణ ఉంది. చదువుకున్నవారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఓటు వేయడం లేదన్న అపవాదం వినిపిస్తోంది. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అందరూ ఓటు వేయడంతో పాటు అవినీతి అక్రమార్కులు దూరం పెట్టాలని, ఓటర్లను ప్రలోభ పెట్టే వాళ్లను తరిమి కొట్టాలని నియోజకవర్గంలో కొంతమంది యువకులు ప్రచారం చేస్తున్నారు. ఇది ఇవాల్టి కాయ్ రాజా కాయ్. మరికొన్ని సెగ్మెంట్లలో విశేషాలు.